దీపం అంతకంటే లేదు. కానీ లేని వాటిని ఉన్నట్టుగా మాత్రం సృష్టించగలడు. 3D తో మ్యాజిక్ చేస్తూ సూపర్బ్ అనిపిస్తున్న కరీంనగర్ కుర్రాడి స్టోరీ ఏంటో ఇప్పుడు చూద్దాం. ఒక చిన్న సహాయం ప్రభుత్వం నుంచి ఉంటే కనుక ఇదిగో ఇక్కడ మీకు కనిపిస్తున్న స్విమ్మింగ్ పూల్ ఎలా ఉంది? చూడటానికి భలేగా ఉంది కదా. అయితే బిల్డింగ్ పైన ఎలా కట్టారా అనుకుంటున్నారా? సింపుల్గా శివరామకృష్ణ 3D పెయింటింగ్ వేస్తే ఈ స్విమ్మింగ్ పూల్ తయారైంది. కరీంనగర్ జిల్లా మంధని ప్రాంతానికి చెందిన శివరామకృష్ణ చదువుతున్నది ఎంటెక్ అయినా చదువుతో సంబంధం లేకుండా ఎక్కడా ఎలాంటి ట్రైనింగ్ తీసుకోకుండా అబ్బురపరిచేలా పెయింటింగ్ వేస్తున్నాడు. స్వతహాగా శివరామకృష్ణ కుటుంబం వ్యవసాయంపైనే ఆధారపడి ఉంది. పేద కుటుంబంలో పుట్టిన తన కళలో మాత్రం ఎత్తుకు ఎదుగుతున్నాడు ఈ ఎంటెక్ విద్యార్థి. చిన్నతనం నుండే పెయింటింగ్పై ఆసక్తి ఉన్న శివకు పెయింటింగ్లో రకాల గురించి తెలుసుకోవటం, వాటిని చిత్రించడం అంటే చాలా ఇష్టం. నేను కార్టూన్స్ వేస్తూ ఉంటాను. కార్టూన్స్తో పాటు 3D పెయింటింగ్స్ కూడా వేస్తున్నాను. ఈ 3D పెయింటింగ్స్ని మామూలు కళతో చూస్తే పెయింటింగ్ లాగా కాకుండా ఏదో రంగులు రోసినట్టు అక్కడ కనిపిస్తుంది. ఈ 3D పెయింటింగ్ని చూడాలంటే ఖచ్చితంగా మనం కెమెరా లెన్స్తో మాత్రమే చూడవచ్చు. ఇది ఈ 3D పెయింటింగ్ ఉన్న ప్రత్యేకత. అండ్ ఈ మధ్యకాలంలో జీబ్రా క్రాసింగ్ని 3D లో డిజైన్ చేశాము. దీనికి గాను ప్రపంచవ్యాప్తంగా చాలా వెబ్ ఛానల్స్ వాళ్ళు తమ తమ వెబ్ ఛానల్స్లలో మేము గీసిన 3D డిజైన్ని పెట్టుకొని దాని మీద వార్తలు కథనాలు రాశారు. లేని స్విమ్మింగ్ పూల్లు ఉన్నట్టుగా భ్రమ కల్పించేంతగా వేసిన పెయింటింగ్, రోడ్డుపై కనబడే జీబ్రా క్రాసింగ్ పిల్లర్స్ను సైతం రోడ్డుపై ఉన్నట్లుగానే కనిపించేలా పెయింటింగ్ వేశాడు శివరామకృష్ణ. తన కళను ఎలాగైనా ప్రపంచానికి చూపించాలనే ఉద్దేశంతో తాను చేసిన పెయింటింగ్ వీడియోలను యూట్యూబ్లో అప్లోడ్ చేశాడు. అలా తనకు అనిపించిన పెయింటింగ్స్ వేసి దాన్ని వీడియో తీసి యూట్యూబ్లో పెట్టడం మొదలుపెట్టాక శివరామకృష్ణకు ఆదరణ పెరిగింది. నెటిజన్లు తన వీడియోలను బాగా రిసీవ్ చేసుకుని విదేశాల్లో శివరామకృష్ణ పెయింటింగ్స్ ప్రముఖ మ్యాగజైన్లలో వచ్చేంతవరకు వెళ్ళింది. బాగా పేరు తీసుకోవాల్సిన అంశం ఏంటంటే 3D లో వేసిన జీబ్రా క్రాసింగ్. ఈ స్పీడ్ బ్రేకర్లను 3D లో వేసే ప్రాసెస్లో కొన్ని ఎక్స్పెరిమెంట్స్ చేసి దానివల్ల లాభాల కన్నా నష్టాలు ఎక్కువ ఉన్నాయని గ్రహించిన తర్వాత దాన్ని కొంతసేపు పక్కన పెట్టాల్సి వచ్చింది. ఆ ప్రాసెస్లో చేసిన ఎన్నో ఎక్స్పెరిమెంట్స్ అయిన తర్వాత 3D జీబ్రా క్రాసింగ్ ప్రజల్ని అంటే ప్రమాదాలు జరగకుండా, రోడ్డు ప్రమాదాలు జరగకుండా వాహనదారులని అప్రమత్తం చేసే ప్రాసెస్లో 3D జీబ్రా క్రాసింగ్ కొద్దిగా యూస్ఫుల్గా ఉంటుందని దాని మీద ఎక్స్పెరిమెంట్ చేసి ఒక స్టాండర్డ్ డిజైన్ చేసి పెట్టాము. సో చూడాలి అది ఎప్పుడు ఇంప్లిమెంట్ అవుతుందో, ఎలా ఇంప్లిమెంట్ అవుతుందో అనేది చూడాలి. అది టర్కీలోను ఓ ప్రముఖ మ్యాగజైన్లో తన పెయింటింగ్స్ వేశారని శివరామకృష్ణ చెప్తున్న మాటలకు తన తల్లిదండ్రులు ఉబ్బితబ్బి భయపోతున్నారు. గత జనవరిలో కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ట్విట్టర్ ద్వారా 3D స్పీడ్ బ్రేకర్లను అమలు చేస్తామంటూ ప్రకటించడంతో నెట్లో అలాంటి పెయింటింగ్స్ కోసం వెతకగా శివరామకృష్ణ వేసిన జీబ్రా క్రాసింగ్ పెయింటింగ్ బయటకు వచ్చింది. వీటితో పాటు అమెరికా న్యూయార్క్కి చెందిన మ్యాగజైన్ ప్రొడ్యూసర్ కృష్ణన్ మెయిల్ ద్వారా శివరామకృష్ణను సంప్రదించి మ్యాగజైన్లో 3D చిత్రాలు వేశారు. హిందుస్థాన్ టైమ్స్, yahoo.com మెయిన్ పేజీలో ఇండియన్ 3D ఆర్టిస్ట్ కథనాలు వచ్చాయి. వాటిల్లో శివ వేసిన పెయింటింగ్ కూడా ముద్రణ జరిగింది. దీంతో శివరామకృష్ణకు మంచి ఆదరణ లభించింది.